హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో నేను ఆన్లైన్లో కొన్న వస్తువుల్ని మీకు చూపించబోతున్నాను. ఇది కుకింగ్ ప్యాన్ అండి. ఇది మనకి కర్రీస్ చేసుకుంటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇందులో నాన్ వెజ్ కర్రీస్ని చాలా బాగా చేసుకోవచ్చు. ఈ లోపలంతా నాన్ స్టిక్ అండ్ హై క్వాలిటీ ప్యాన్ ఇది. ఈ హ్యాండిల్ వచ్చేసి మనకి థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్తో చేస్తారు కాబట్టి హీట్ని గోమని అబ్జర్వ్ చేసుకోదు. ఈ పైన కూడా మనకి సేమ్ వస్తుంది, సో మనకి అవి హీట్ అబ్జర్వ్ చేసుకో కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనం దీన్ని ఇండస్ట్రియల్ స్టవ్స్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ లైన్స్ వచ్చాయి కదా, ఈ లైన్స్ వచ్చిన అన్నీ కూడా మనం ఇండస్ట్రియల్ స్టవ్ మీద ఉపయోగించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ప్యాన్ చూద్దాము. ఇది వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి. ఇది కూడా సేమ్ ఇందాకటి ప్యాన్ లాగే ఉంటాయి అన్నీ. నాన్ స్టిక్ ప్యాన్, హై క్వాలిటీ ప్యాన్. ఇది కూడా మనం ఇండస్ట్రియల్ స్టవ్ మీద ఉపయోగించుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఫ్రైస్ అనేవి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందాక వచ్చిన దానిలాగే హ్యాండిల్ కూడా మంచిది వస్తుంది. ఇంతవరకు ఇలాంటి డిజైన్స్ మనం చూడలేదు కదా, సో ఇది కొత్తగా ఉంది. ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది పిజ్జా కట్టర్ అండి. ఇది మనం పిజ్జా కానీ శాండ్విచ్ కానీ చేసుకున్నప్పుడు దాన్ని కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది కేక్ చేసుకున్నప్పుడు పైన క్రీమ్ పూయడానికి ఉపయోగిస్తారు, లేదంటే బ్రెడ్ మీద జామ్ వేయడానికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు దీన్ని చూద్దామండి. ఇది చికెన్కి మనకి తందూరి అలాంటివి చేసుకున్నప్పుడు మసాలా లోపలికి వెళ్ళదు కదండి, అందుకనేసి దీంట్లో మసాలా ఇంజెక్ట్ చేసుకుని మనం చికెన్లోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి చికెన్ లోపల కూడా మసాలాని ఇంజెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఇంజెక్షన్ ద్వారా. సో చికెన్కి స్పెషల్గా ఇంజెక్ట్ చేసుకోవడానికి మాత్రమేనండి ఇది. ఇది వెల్లుల్లి వలుచుకోవడానికి ఇది ఒక టూల్ అండి. దీన్ని సిలికాన్ గార్లిక్ పీలర్ అంటారండి. దీంట్లో ఇలా రేకల్ని, వెల్లుల్లి రేకల్ని పెట్టుకొని రోల్ చేసి మనం ఇలా తిప్పినట్లయితే మనకి తొక్కంతా ఊడిపోయి ఇలాగా రేకలు అనేవి విడిగా వచ్చేస్తాయి. ఇవి వెల్లుల్లి తీసేసుకున్న తర్వాత కూడా మనం ఇలా వాష్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో. ఇదిగోనండి ఇలా ఉంది. దీంట్లో వెల్లుల్లి రేకల్ని వేసుకొని ఇలా రోల్ చేసేసి మనం జస్ట్ ఇలా అంటే ఊడిపోతాయి. సో ఇది మనకి గార్లిక్ పీలర్ అన్నమాట. ఇది విస్కర్ అండి. ఏదైనా కూడా మనం పిండిని, కేక్ బ్యాటర్ ఇలాంటివి కలుపుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వై షేప్డ్ పీలర్ అండి. ఈ పక్కన హోల్ వచ్చింది కదా, ఈ హోల్ వచ్చి పొటాటో ఐ రిమూవర్. ఈ బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుందండి. హై క్వాలిటీ అండి. ఇది మనం షాపుల్లో బయట తీసుకుంటూ ఉంటాం కదా, అది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, కానీ ఇది అలా అవ్వదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కదా, అందులోకి మనం స్టీల్ గరిటెలు వేసుకుంటే
పాన్ పాడైపోతుంది, అందువల్ల నేను ఇలా నైలాన్ మెటీరియల్ తీసుకున్నానండి. హ్యాండిల్ వచ్చేసి వుడ్ హ్యాండిల్. ఈ వుడ్ హ్యాండిల్ రావటం వల్ల మనకి చెయ్యి కాలదండి. ఈ నైలాన్ మెటీరియల్ వల్ల మనకి నాన్ స్టిక్ ప్యాన్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇది నైలాన్ మెటీరియల్ కదా, మనకి నాన్ స్టిక్ ప్యాన్ కూడా గీతలు అనేది పడదండి. ప్లస్ హై క్వాలిటీ కదా, అసలు మనకి చాలా కాలం మన్నుతుంది, పాడవదు. ఇది మనం కిచెన్లో ఉపయోగించుకునేదండి. ఇది సూపర్ వాటర్ అబ్జార్బెంట్. ఇది కాటన్ మెటీరియల్ అండి, ప్లస్ హై క్వాలిటీ, ఎక్కువ కాలం మన్నుతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి క్వాలిటీ ఎలా ఉందో. చూస్తున్నారు కదా, థిక్నెస్. తర్వాత నేను ఇవన్నీ కూడా వాడి చూపిస్తానండి మీకు, తప్పకుండా వీడియో చేసి పెడతాను. ఇలా 4 కలర్స్ 3 కలర్స్ వచ్చాయి, 3 కలర్స్ వచ్చాయండి. ఇది ఆల్ పర్పస్ క్లీనింగ్ క్లాత్ అండి, అంటే మనం కిచెన్లో వాడుకోవచ్చు, లేదంటే టీవీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ క్లాత్తో తుడిచినట్లయితే తొందరగా డస్ట్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇది కూడా కాటన్ మెటీరియలేనండి. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఇది 4 పీసెస్ వస్తాయి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. ఇలా 4 కలర్స్ వచ్చాయండి. ఇది టీవీలు ఫ్రిడ్జ్లు అలాగే ఏదైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం దీంతో తుడిచినట్లయితే బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుందండి, ప్లస్ ఎక్కువ కాలం కూడా మన్నుతుంది. ఇది ప్లాస్టిక్ స్క్రాపర్ అండి. దీన్ని మనం చపాతీలు అవి చేసుకుంటాం కదా, అప్పుడు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. మనం కాజా ముక్కలు అవి కోసుకుంటాం కదా, అలాంటప్పుడు దీంతో ఇలా కట్ చేసుకున్నట్లయితే ఈజీగా కట్ అయిపోతాయి. మనం చాకులు అవి పెట్టి కట్ చేసుకుంటాం కదా, అలా అక్కర్లేకుండా ఇలాంటి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవి జిప్ కవర్స్ అండి. ఇది జిప్ లాక్ వస్తుంది, చూపిస్తాను. చూసారు కదా డబుల్ ఉంది, దగ్గర కనిపిస్తుంది. ఇందులో మనం పప్పులు చింతపండు ఇలా ఏదైనా ఏ వస్తువు వేసినా, ఆఖరికి కూరగాయలు లాంటివి కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇందులో ఏదైనా వేసినప్పుడు మనం మధ్యలో ఒక స్ట్రా పెట్టి ఈ సైడ్ కూడా ఇలా లాక్ చేసి ఎయిర్ని బయటికి లాగేసుకుని అప్పుడు ఇది లాక్ చేసుకున్నట్లయితే మనం ఇందులో ఏ వస్తువు అయితే పెట్టామో ఆ వస్తువు తొందరగా పాడవదండి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇది కవర్ కూడా చాలా క్వాలిటీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.